కంచికచర్ల మండలంలో జరుగుతున్న దసరా వేడుకలు వివిధ రకాల రూపాలలో దర్శనమిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ పలు చోట్ల ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయాలలో ఆడపడుచుల కోలాహలం, చిన్నారుల కేరింతలు బతుకమ్మ పండుగ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రకరకాల రంగుల పువ్వులతో ప్రత్యేకంగా బతుకమ్మలను అలంకరించారు. అమ్మవారి మండపం వద్ద ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ నృత్యాలను చేస్తారు. ఆడపడుచులు చేసే బ్రతుకమ్మల నృత్యాలకు కేరింతలు కొడుతూ ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. కంచికచర్ల గ్రామంలో గత 6 సంవత్సరాల నుంచి దుర్గా భవాని భక్త బృందం వారు అత్యంత వైభవంగా దేవీ నవరాత్రి మహోత్సవం జరుపుతున్నారండి. అలాగే ప్రతిరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క వసంత కాలనీ జనమందరూ వచ్చి బతుకమ్మ ఆట ఆడుతూ సుమారుగా సాయంకాలం పూట ఒక 3 గంటల 2 గంటల కార్యక్రమం జరుపుకుంటారండి. అలాగే విశేషంగా ఉదయం పూట సహస్రనామాలతో కుంకుమార్చన, అలాగే సాయంకాలం పూట అష్టోత్తరం చేస్తుంటారు. ఈ యొక్క బతుకమ్మ యొక్క అర్థం ఏంటంటే, ఈ బతుకమ్మ ఎవరైతే పెడతారో పువ్వులతో అలంకారం చేస్తారు. ఈ పువ్వులతో అలంకారం చేయటం అంటే లక్ష్మీదేవిని పిలుస్తున్నట్టు లెక్క అనమాట. ఎక్కడైతే ఈ పువ్వులతోటి అమ్మవారిని పిలుస్తారో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. దసరా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే పువ్వులతోటి తంగేటి చెట్టుతోటి అమ్మవారిని తీసుకొస్తారో అక్కడికి లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ ప్రతి ఇంటి వాళ్ళు తంగేడి చెట్టులో తీసుకొచ్చి పువ్వులు తీసుకొచ్చి ఈ అమ్మవారి యొక్క కృప కావాలని కోరుకుంటూ ఈ యొక్క వసంత కాలనీ వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క బతుకమ్మ యొక్క ఆట ఆడుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ 6 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారండి. అలాగే ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమానికి జనము ఎక్కువ మంది వస్తూ పెరుగుతూ ఉన్నారండి. అలాగే ప్రతి సంవత్సరం వీళ్ళు అన్నపూర్ణాదేవి అలంకారం రోజుని విశేషంగా అన్నదానం చేస్తారండి. ఆ అన్నదానానికి కూడా చాలా మంది వస్తారు, ప్రముఖ నాయకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరు కష్టపడి ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క కార్యక్రమం జరుపుతూ అమ్మవారికి కృపకు పాత్రలు కాలుతూ ఉన్నారండి.